హాయ్ హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ మీతో చెప్దాం అనుకుంటున్నానండి నేను ఈ వీడియో కన్నా ముందు పోస్ట్ చేసిన హెయిర్ ప్రోటీన్ లిక్విడ్ అదే ఎగ్ వైట్ లిక్విడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అదే ఎనర్జీతో మీకు ఒక ఇంకో హెయిర్ కేర్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను చాలా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా కరోనా తర్వాత హెయిర్ ఫాల్ విపరీతంగా ఉన్నవాళ్ళే అలాగే జాబ్ చేస్తూ హెయిర్ కేర్ గురించి తీసుకునే టైం లేనప్పుడు అలాగే చదువుకునే పిల్లలు స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు కనీసం వన్ వీక్ ఒక్కసారైనా సరే ఇలా ఈ బూస్టింగ్ లిక్విడ్ రాసుకోండి మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే హెయిర్ ఫాల్ అయిన చోట కొత్త హెయిర్ రావడానికి బూస్టర్ గా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు కంగారు పడిపోయి బయట వేలకు వేలు ఖర్చు పెట్టి షాంపూస్ అని ఆయిల్స్ అని లేకపోతే ట్రీట్మెంట్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మన హెయిర్ కి మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా లిక్విడ్ ట్రై చేయండి మీరు షాంపూ చేసే ముందు జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీ హెయిర్ కి స్పెండ్ చేయండి చాలు ఇలా ఏదైనా ఒక బూస్టింగ్ లిక్విడ్ తలకి పట్టించి మనం షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ తప్పకుండా తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా నేను ఈ మెజర్మెంట్స్ అన్ని మీడియం హెయిర్ లెంత్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను మీకు కనుక ఎక్కువ హెయిర్ ఉంటే డబుల్ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది ఏమీ లేదండి నాలుగైదు కుంగుడికాయలు ఒక శీకాయ చెక్క అలాగే ఒక స్పూన్ అవిసగింజలు ఒక ఐదారు కరివేపాకు రేపు కరివేపాకు ఆకు ముదురుదై పెద్ద ఆకు అయితే చాలా బాగుంటుంది అలాగే రాత్రే నానపెట్టిన రెండు స్పూన్ల వండిన అన్నము ఒక స్పూన్ మెంతులు ఇలా వాటర్లో నానపెట్టుకుని పెట్టుకోవాలి అలాగే చిటికెడు పచ్చి పసుపు ప్యూర్ పసుపు మనకి బయట ఆర్గానిక్ షాప్స్ లో దొరుకుతుంది ఒకవేళ లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు ఇవేనండి మన హెయిర్ ఫాల్ ని తగ్గించేవి చూడండి అన్ని మన ఇంట్లో దొరికేవి ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాగా మరిగించుకోవాలి కుంకుడుకాయల్ని గింజలు తీసేసి ఈ మరుగుతున్న వాటర్ లో వేయాలి అలాగే శీకాకాయ గింజలు కరివేపాకు మనం ముందుగానే నానపెట్టుకున్న అన్నము మెంతులు వేసి బాగా మరగనివ్వాలి అన్ని వేసుకున్న తర్వాత చివరిలో చిటికడు పచ్చి పసుపు వేసుకుని బాగా వాటర్ పొంగనివ్వాలి చెప్పాను కదా మీకు ఒకవేళ ఈ పచ్చి పసుపు అవైలబుల్ లేదు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఐదు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ బాగా మరగనివ్వాలి అలాగే ఇలా తిప్పుతూ ఉంటే కనుక ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి మనం వేసుకున్న హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి అప్పుడే ఇంగ్రీడియంట్స్లోని విటమిన్స్ అన్ని వాటర్లోకి కలిసి మన హెయిర్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది ఐదు పది నిమిషాల తర్వాత వాటర్ బాగా మరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి ఇంగ్రీడియం అన్ని బాగా కలిసిపోయి ఉంటాయి వాటర్ టెక్స్చర్ కూడా మారిపోతుంది ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలి వాటర్ చల్లారిన తర్వాత మీకు కనుక టైం లేకపోతే ఈ లిక్విడ్ని స్ట్రైన్ చేసేసుకునే హెయిర్కి అప్లై చేసుకుని ఒక పావు గంట ఇరవై ఉండి హెయిర్ వాష్ చేసుకోవచ్చు మనం కుంకుడుకై వేసాం కాబట్టి సపరేట్ షాంపూ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంకొంచెం టైం స్పెండ్ చేయగలనుకుంటే ఇలా చల్లారిన పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మరిగించిన వాటర్ ఉంటుంది కదా వాటర్ కూడా వేసుకుని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్మూత్గా గ్రైండ్ అయిన పేస్ట్ ని తలకి పట్టించుకుని అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇందులో కుంగుడికాయ వేసాం కాబట్టి మనం సపరేట్ షాంపూ వాడాల్సిన అవసరం లేదు హెయిర్ ఫాల్ అవుతుందని అస్సలు కంగారు పడద్దండి మీరు చేయాల్సిందల్లా కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మీ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోండి చాలు హెయిర్ ఫాల్ తప్పకుండా తగ్గుతుంది అలాగే హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ కరోనా వల్ల థైరాయిడ్ వల్ల లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఉండి విపరీతమైన హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది మీకు టైం ఉన్నప్పుడల్లా హెడ్కి మంచి ఆయిల్ మసాజ్ చేసుకుని ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే మంచి రిజల్ట్ తొందరగా వస్తుంది అలాగే గ్లాస్ జాన్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి వన్ వీక్ వరకు నిలువ ఉంటుంది సో మీకు టైం ఉన్నప్పుడల్లా హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్తో పాటు హెయిర్ స్మూత్గా షైనీగా ఉండడానికి నేను ఇంకొక వీడియో పోస్ట్ చేశాను అది మీకు ఎండ్ స్క్రీన్లో ఉంటుంది దానికి కూడా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి ఇలాంటి టిప్స్ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇంకొక కొత్త బ్యూటీ టిప్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ స్టే హెల్దీ థ్యాంక్ యూ